ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్ ఠాకూర్ గారు ఒక మీడియాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది ముఖ్యంగా 10 11 12వ తారీఖులలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల యొక్క ట్రైనింగ్ క్లాసెస్ హైదరాబాద్ లో పెట్టడం జరిగింది ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి పక్షాన ఇది ఆల్్రెడీ పోలీస్ పర్మిషన్ కి అప్లై చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ శిక్షణ తరగతులు కాంగ్రెస్ పార్టీ చేసుకోవడానికి రాష్ట్ర పోలీసు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని మానిక్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు పెట్టుకోవడానికి పోలీస్ పర్మిషన్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు ఇది టిఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందమని ఠాకూర్ ఇన్‌చార్జ్ కాంగ్రెస్ పార్టీ వారు ట్వీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఠాకూర్ గారు పెట్టిన ట్వీట్ ని ఏదైతే శిక్షణ తరగతులు ఇవ్వలేదు ఈ రెండు చీకటి ఒప్పందాల వల్లనే బీజేపీ అండ్ టిఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పిన దానిలోనే భాగంగానే మరి నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పోలీస్ డీజీపీ గారిని అడుగుతున్నాను అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 3 రోజులు శిక్షణ తరగతులు పెట్టుకుంటే మాకు అభ్యంతరము కోవిడ్ అని మీరు అనడం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు ఆల్రెడీ కొనసాగుతున్నాయి దానికి నడ్డా గారు కూడా బీజేపీ నడ్డా గారు వచ్చారు సరే ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు పెట్టుకోవడం వాళ్ళ ఆర్గనైజేషన్ మ్యాటర్ అది మేము తప్పుపడతలేము కానీ వాళ్ళు పెట్టుకోవడానికి మేము తప్పుపడతలేము కానీ వాళ్ళు పెట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు మా కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి వాళ్ళకు నిబంధనలు పాటించం మాకు డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజీపీ గారిని కూడా అడగాలి ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే అంటే సెంట్రల్ పోలీసు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాబట్టి డీజీపీ గారు ఆర్ఎస్ఎస్ కి పర్మిషన్ ఇచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది కాంగ్రెస్ కి స్టేట్ పోలీసు ఎట్లా సపోర్ట్ లేదు సెంట్రల్ పోలీసు కూడా సపోర్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 10 11 12 కాంగ్రెస్ పార్టీ మరి ఒక శిక్షణ తరగతిలో పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఇది కావాల్సుకొని రాజకీయంగా ఒక కుట్రలో భాగంగానే రాజకీయంగా కాంగ్రెస్ కి శిక్షణ తరగతిలో పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ వాడు భావిస్తున్నది అనే దానికి నిదర్శనమే మరి ఠాకూర్ గారి యొక్క ట్వీట్ ఖచ్చితంగా డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎట్లయితే ఇచ్చారు వాళ్ళకి ఎట్లయితే కోవిడ్ నిబంధనలు ఉన్నా వాళ్ళకి ఇచ్చారు అట్లనే మాకు కూడా ఇవ్వండి మేము కూడా కోవిడ్ నిబంధనల లోబడే మా ప్రాణాలకు మా ముఖ్యం మాకు కూడా తెలుసు మేము కోవిడ్ నిబంధనలను మా ప్రాణాలను మేము కాపాడుకుంటూ శిక్షణ తరగతులు నిర్వహించుకునేటట్టుగానే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్లాన్ చేయడం జరిగింది తక్షణమే శిక్షణ తరగతులు పర్మిషన్ ఇవ్వాలని నేను మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి డీజీపీ గారికి కోరడం జరిగింది ఇవాల్సి కోరుతూ అట్లాగే సంఖ్యాపరంగా చూస్తే మేమేమో 150 మంది కోవిడ్ నిబంధనలను బట్టి మాకు మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ లేకపోతే ఈ 4 ఫీట్ దూరం కూర్చునే విధానం మేము చేసుకున్నాం ఆల్రెడీ అదే ఆర్ఎస్ఎస్ 300 మంది వాళ్ళు ఎక్కడ కూడా మేము వీడియోలలో చూడడం జరిగింది ఆర్ఎస్ఎస్ సంబంధించిన క్యాంపులు వాళ్ళు ఎక్కడ కూడా కోవిడ్ నిబంధనలు పాటించకుండా మాస్కులు లేకుండా డిస్టెన్స్ లేకుండా మీడియాలో వాళ్ళని చూడడం జరిగింది కాబట్టి పోలీస్ డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నది ఆ క్యాంపులకు పర్మిషన్లు మాకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తలేదు అనేది మా ఠాకూర్ ఇన్ఛార్జ్ గారు ప్రశ్నించారు దానికి జవాబు చెప్పాలి పర్మిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను కూడా డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అట్లే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.